이러죠. 마구 찰라 సంతోషమైన రోజు ఎందుకంటే మేము ప్రగతి సేవా సంస్థ స్థాపించి కరెక్ట్ గా 8 నెలలు అయ్యింది ఈ 8 నెలల్లో ఇంకొక సంతోషమైన విషయం ఏందంటే 100 ప్రోగ్రామ్స్ ఏకదాటిగా దాటేశాం అంటే 8 నెలల్లో 100 ప్రోగ్రామ్లు పెట్టిన కొత్తగా పెట్టిన ఈ సంస్థ చేయటం అనేది అది మాకు దేవుడు ఇచ్చిన ఒక వరంలాగా భావిస్తూ అందరికీ సంతోషం కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు అదే విధంగా పెట్టిన మొదటి సంవత్సరంలోనే ఆగస్టు 15కి మేము చేసిన సేవలకి గుర్తించి గౌరవనీయులు మన సబ్ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మన కమిషనర్ గారు మన ఎంఆర్ఓ గారు వీళ్ళ సమక్షంలో మాకు ఈ ఒక అవార్డు ఇవ్వటం చాలా గర్వంగా మేము ప్రగతి సేవా సంస్థ తరఫున ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము చేసిన ఈ సేవలకి ఈ ఒక పత్రాన్ని మాకు ఇవ్వటం చాలా సంతోషం ఈరోజు అందులో మా ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులందరం కలిసి ఈరోజు దీన్ని కొద్దిగా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాం అదేవిధంగా ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరం కలిసి ఈ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పిఆర్ గ్రానైట్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇంకా మునుముందు మీ ఒక ఆశీస్సులు అంటే మాకు సహాయం చేసిన డోనర్స్ వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఇంకా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ తరఫున మాకు మా మిత్రులందరూ అంటే మాదంతా ఒక కుటుంబం అది చెడు కానివ్వండి మంచి కానివ్వండి ప్రతి దానికి మా కుటుంబంలో ఏమి జరిగినా మేమందరం ఉంటామని ఒక మరోసారి గర్వంగా చెబుతూ అదేవిధంగా రేపు జరగబోయే వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ అందరూ వచ్చే సంవత్సరం వినాయక చవితికి అందరూ చల్లంగా మనం పోయిన నష్టపోయిన అటువన్నిటికీ మళ్ళీ తెచ్చి చేకూర్చుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.